రోటమాక్ బ్యాంక్ స్కామ్ కేసులో విక్రమ్ కొఠారిని అరెస్ట్ చేశాయి దర్యాప్తు సంస్థలు. విక్రమ్ కొఠారితో పాటు ఆయన కొడుకు రాహుల్ కొఠారిని అరెస్ట్ చేశారు అధికారులు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదుతో ఎంక్వైరీ మొదలుపెట్టిన అధికారులు 4 రోజుల పాటు కొఠారి అండ్ కోను విచారించి ఎట్టకలకు అరెస్ట్ చేశారు. రోటమాక్ అధినేత విక్రమ్ కొఠారి, అతని కొడుకు రాహుల్ కొఠారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 4 రోజుల పాటు కొఠారి హోమ్ టౌన్ కాన్పూర్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు రాత్రి తండ్రి కొడుకులిద్దరిని అరెస్టు చేశారు. 2008 నుంచి బ్యాంకుల నుండి పొందిన రుణాలు రోటమాక్ కంపెనీ ఉద్దేశపూర్వకంగా దారిమళ్లించిందన్నది అభియోగం. ఎగుమతి ఆర్డర్ల కోసం తప్పుడు ధృవపత్రాలతో విదేశాల్లోని ఇతర కంపెనీలకు మళ్లించారని, ఆ డబ్బు తిరిగి కాన్పూర్లోని తన కంపెనీకే మళ్లించారని సీబీఐ ప్రాథమికంగా తేల్చింది. ఈ కేసులో కొఠారి ఫ్యామిలీ బ్యాంకులను మోసం చేసింది. మొత్తం 2,919 కోట్లని మొదట అంచనా వేశాయి దర్యాప్తు సంస్థలు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో కొఠారి కుటుంబ సభ్యులు వడ్డీతో కలిపి 3,695 కోట్లు బకాయి పడ్డారని తేలింది. కొఠారి వివిధ బ్యాంకుల నుండి 2,919 కోట్ల లోన్ తీసుకుంటే దానిమీద వడ్డీ 776 కోట్లైంది. ఇది బ్యాంకులను మోసం చేసిన కేసు కాదని, లోన్ డీఫాల్ట్ కేసని, అనవసర రాద్ధాంతం చేయడం వల్లే ఎక్కువ డ్యామేజ్ జరిగిందన్నారు విక్రమ్ కొఠారి తరపు లాయర్. బ్యాంకులను మోసం చేసే ఉద్దేశమే ఉంటే కొఠారి దేశం దాటి ఎందుకు పోలేదని ప్రశ్నించారు. सीबीआई ने उनको चूंकि ऑफिशियली अरेस्ट कर लिया है तो अब उनको कोर्ट में प्रोड्यूस करेंगे और जब भी ये कोर्ट में इनको प्रोड्यूस करेंगे तो हम लोग उसको डिफेंड करेंगे. सीबीआई के पास आज की डेट में 2 ऑप्शन है, या तो उनको कोर्ट में प्रोड्यूस करके वहां से डायरेक्ट ये जेल चले जाए, और दूसरा ऑप्शन ये हो सकता है कि उनको सीबीआई रिमांड पर मांग सकती है. तो ऐसी कोई भी एप्लीकेशन जिस पर अगर वो रिमांड के लिए प्रयास करते हैं तो हम लोग विद फुल फोर्स उसको अपोज करेंगे और उनको रिमांड पर ना जाए ऐसा प्रयास करेंगे. లోన్లు ఎగ్గొట్టిన కేసు విచారణలో భాగంగా విక్రమ్ కొఠారి భార్య సాధన కొఠారిని విచారించాయి దర్యాప్తు సంస్థలు. ఈ కేసులో ఆమెను కూడా ప్రధాన నిందితురాలిగా తేల్చాయి. అయితే అరెస్టు మాత్రం చేయలేదు.